श्री सेमला मोटार्स होंडा शोरूम वारी दसरा शुभाकांक्षलु मा खातादारुलु श्रेयोभिलाषुल आदराभिमानालतो रेंडेळ्ल पूर्ति चेसुकुनि दिग्विजयंगा मूडो संवत्सरंलोकि अडुगुपेडुतुन्न शुभवेळ खातादारुलु श्रेयोभिलाषुलु मित्रुलकु विजयदशमि शुभाकांक्षलु मी रव श्याम शंकर प्रोपरेटर श्री सेमला मोटार्स होंडा शोरूम गंडिगा रोड सालूरु विजयनगरं जिल्ला नमस्ते नेनु चंदना वेलकम टू माय मीडिया न्यूज अमरावती रैतुल उद्यमालनु वीधि नाटकालुगा अभिवर्णिंचिन मत्स्यशाख मंत्री डाक्टर सिदिरि अप्पलराज पै శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోన రవికుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన అమరావతి రైతులను కించపరిచిన మంత్రిపై రవికుమార్ ఫైర్ అయ్యారు. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన రవికుమార్ అమరావతి ఎక్కడుందని మంత్రి పేర్కొనడం వింతగా ఉందన్నారు. శాసనసభ్యుడిగా ఉన్న ఆయనకు అమరావతి అంటే ఏమిటో తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా మీరు కూర్చునేటటువంటి సచివాలయంలో మీ కార్యాలయం ఎక్కడ ఉంది? అది అమరావతిలో కాదా? అమరావతి అనేది ఒక క్యాపిటల్, అది ఇప్పుడే కాదు, శాతవాహనుల కాలం నాడే క్యాపిటల్గా ఉన్నటువంటిది. రాజధానిగా ఆనాడు శాతవాహనులు అమరావతినే రాజధానిగా పరిపాలన చేసినటువంటి ప్రాంతం. వీధి నాటకాలని మాట్లాడుతున్నారు, అది వీధి నాటకమో లేకపోతే రైతు ఆక్రోశమో ఆక్రందంలో అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడితే తెలుస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు 5 సంవత్సరాల క్రితం అమరావతి చూపు మోడీ వైపు అని చెప్పి అక్కడ రైతాంగం అక్కడ ప్రజలు ఒక నినాదం తీసుకుంటే ఆ నినాదాన్ని మీరు ఎద్దవా చేస్తున్నారు. 3.5 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి విధంగా 33,000 ఎకరాలని ఒక రాజధాని నిర్మాణం కోసం రైతులు వారిని ఒప్పించి వారి అంగీకారంతో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అందులో 28,000 మంది రైతులు ఉన్నారు. సుమారు 20,000 మంది రైతులు సన్నా చిన్నకారు రైతులే ఉన్నారు. అంటే 1/2 ఎకరం, 1/4 ఎకరం, 1/3 ఎకరం, 1 ఎకరం, 1.5 ఎకరాల, 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 5-6 వేల మంది రైతులు ఉన్నారు. 20 ఎకరాలు దాటినటువంటి రైతులు కేవలం 600 మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 1,400 మంది ఉన్నారు. అంతా కలిపితే 28,000 మంది రైతులు ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం, ఒక ప్రజా రాజధానిని నిర్మితం చేయడం కోసం, ఉపాధి కల్పన కేంద్రంగా మరో హైదరాబాద్గా తయారయ్యేదానికి అవకాశాలు కల్పించే విధంగా ఆనాడు రైతులు త్యాగాలు చేసి వారి భూములను ఇస్తే మీరు రియల్ ఎస్టేట్ అని చెప్పి మీరు అపహాస్యం చేస్తారా? నేను ఇల్లు కట్టుకుంటా ఉంటే, నేను నా కార్యాలయం వైసీపీ కార్యాలయం కట్టుకుంటా ఉంటే తాడేపల్లిలో, అమరావతిని మారుస్తాను, రాజధాని మారుస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఉంటుందని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నమ్మించారు, రాష్ట్ర ప్రజల్ని నమ్మించారు. ఓటు తీసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మాట మార్చి మడమ తిప్పింది మీరు కాదా?